నెక్స్ట్ ఉపరాష్ట్రపతి. ఇక్కడ రాష్ట్రపతి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గత క్లాస్ లో మనం రాష్ట్రపతి వివరాలని కూడా చూసాం. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి టాపిక్ వైస్ ప్రెసిడెంట్. ఓకేనా? ఉపరాష్ట్రపతి పదవి గురించి రాజ్యాంగంలో 5వ భాగంలో పొందుపరచడం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవి గురించి రాజ్యాంగంలోని 5వ భాగంలో పొందుపరిచారు. అమెరికా ఉపాధ్యక్షుని పోలి మన భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి ఉంటుందన్నమాట. అమెరికా ఉపాధ్యక్షుని పదవిని పోలి మన భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా దీని గురించి ముఖ్యంగా తెలిపేటువంటి ఆర్టికల్స్ మా 63 నుంచి 69 వరకు గల ఆర్టికల్స్ 63 నుంచి 69 వరకు గల ఆర్టికల్స్ ఉపరాష్ట్రపతి పదవి గురించి రాజ్యాంగంలో పేర్కొనడం జరిగిందన్నమాట. భారతదేశానికి ముఖ్యంగా ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి కదా. ద్వితీయ పౌరునిగా ఉపరాష్ట్రపతి పదవిని చెప్తాం. రాజ్యాంగరీత్యా మనం అధినేతగా ఎవరిని తీసుకుంటామంటే రాష్ట్రపతిని తీసుకుంటాం. రాష్ట్రపతి తర్వాత రాజ్యాంగరీత్యా అధిపతిగా మనం ఎవరిని వ్యవహరిస్తామంటే కనుక ఉపరాష్ట్రపతి పదవిని వ్యవహరిస్తాం అనమాట. ఓకేనా? అదేవిధంగా ద్వితీయ పౌరుడు ఎవరని అడిగితే కనుక ఉపరాష్ట్రపతి అని చెప్పాలి. ద్వితీయ పౌరుడు. ఉపరాష్ట్రపతి పదవి గురించి రాజ్యాంగంలో 5వ భాగంలో ఉంటుంది. అమెరికా ఉపాధ్యక్షుని పోలి మన భారతదేశ ఉపరాష్ట్రపతి పోలి ఉంటుంది. 63 నుంచి 69 ఆర్టికల్ తెలియజేస్తాయి. ద్వితీయ పౌరుడిగా అతన్ని మనం చెప్పుకుంటాం. సరే, ఆర్టికల్ 63 భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి పదవి ఉంటుంది. భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి పదవి ఉంటుంది అని తెలిపే ఆర్టికల్ 63 భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి పదవి ఉంటుంది అని తెలిపే ఆర్టికల్ 63 రాష్ట్రపతి పదవి అయితే ఆర్టికల్ 52 అని చెప్పినాం. ఓకేనా? అదేవిధంగా ఉపరాష్ట్రపతి పదవి ఆర్టికల్ 63. ఓకేనా? భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని తెలుపుతుంది అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి పదవి అనేటువంటిది పదవీ రీత్యా రాజ్యసభ అధ్యక్షునిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి పదవి అనేటువంటిది ముఖ్యంగా పదవీ రీత్యా తీసుకున్నప్పుడు రాజ్యసభ అధ్యక్షునిగా వ్యవహరించడం జరుగుతుంది ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 64 ఇది. ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభ అధ్యక్షునిగా వ్యవహరిస్తాడు. ఇక్కడ మనం గమనించాలి, ఒక్కోసారి ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఎన్నికవుతాడా కాడా? ఏ సందర్భంలో? రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఏదైనా రాజీనామా రీత్యా కావచ్చు, లేదా మరణించడం ద్వారా కావచ్చు, తొలగింపు తీర్మానం ద్వారా కావచ్చు, రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి ఏ రాష్ట్రపతిగా? తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటాడు అని చదివినాం. ఓకేనా? ఈ సమయంలో రాజ్యసభ అధ్యక్షునిగా వ్యవహరించాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఏ సందర్భం? తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజ్యసభ అధ్యక్షునిగా అయితే వ్యవహరించాడు, గుర్తుపెట్టుకోవాలి. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మాత్రం పదవీ రీత్యా రాజ్యసభ అధ్యక్షునిగా ఉంటాడు తప్ప తాత్కాలిక రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు మాత్రం రాజ్యసభ అధ్యక్షునిగా వ్యవహరించాడు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్, ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపరాష్ట్రపతి పదవి మాత్రం పదవీ రీత్యా రాజ్యసభ అధ్యక్షుడు. అదే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటే మాత్రం పదవీ రీత్యా రాజ్యసభ అధ్యక్షుడు కాడు, గుర్తుపెట్టుకోవాలి. ఉపరాష్ట్రపతి పదవికి జీతభత్యాలు ఉండవు. జీతం ఏ హోదాలో తీసుకుంటాడు? రాజ్యసభ అధ్యక్షుని హోదాలో జీతాలు తీసుకుంటాడు ఆయన. కానీ ఆయన ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి వచ్చే జీతాలు వస్తాయి రావా? రావు, గుర్తుపెట్టుకోవాలా. తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి జీతాలు అనేటువంటి ఉండవు. రాష్ట్రపతికి ఇచ్చే జీతాలే అతనికి వర్తిస్తాయి అనమాట. తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ట్రపతికి ఏ జీతభత్యాలు ఉంటాయో అవే జీతభత్యాలు అతనికి కూడా వర్తిస్తాయి. అంతేగాని ఈ హోదాలు అతనికి జీతం మాత్రం ఇవ్వరు. ఓకేనా? ఆర్టికల్ 64 గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఆర్టికల్ 2 అంశాలు పాయింట్ చేసుకోవాలి ఇక్కడ మీరు. నెక్స్ట్ ఆర్టికల్
65 ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం. ఉపరాష్ట్రపతి మా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం ఆర్టికల్ 65 ఏంది అంటే కనుక ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఏ సందర్భాల్లో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి అవుతాడు? రాష్ట్రపతి రాజీనామా చేసిన సందర్భంలో కావచ్చు, రాష్ట్రపతి చనిపోయినప్పుడు కావచ్చు, రాష్ట్రపతి తీర్మానం ద్వారా తొలగించబడితే కూడా, ఆయన దేనిగా తాత్కాలిక రాష్ట్రపతి వ్యవహరిస్తాడు. అది ఆర్టికల్ 65 గుర్తుపెట్టుకోవాలా, తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. అవునా? ఈ తాత్కాలిక రాష్ట్రపతికి ఎన్ని రోజులు ఉంటాడు? ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతికి ఎన్ని రోజులు ఉండగలడు? ఎన్ని నెలల లోపల అది జరగాల? 6 నెలలు. గుర్తుపెట్టుకోవాలా, తాత్కాలిక ఉపరాష్ట్రపతికి ఎన్ని నెలలు ఉండగలడు అంటే కనుక 6 నెలలు ఉండగలడు అంతే. తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి ఎన్ని నెలలు ఉండగలడు? 6 నెలలు ఉండగలడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 66 మా. ఈ ఆర్టికల్ 66 అనేది ఉపరాష్ట్రపతి ఎన్నికల విధానాన్ని తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల విధానం తెలియజేయును. గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల విధానం తెలియజేయును. అంతేకాకుండా ఉపరాష్ట్రపతికి ఉండవలసిన అర్హతలను కూడా తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతికి ఉండవలసిన, ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే ఉండవలసిన అర్హతలు అన్నమాట. ఫస్ట్ ఏం చూద్దాం, ఇందులో ఎన్నికల విధానం చూద్దాం, అర్హతలు రెండు కూడా చూడాలి మనం. దయచేసి ఎన్నికల విధానం గురించి చూద్దాం ఒకసారి, ఎలా ఉంటుంది ఎన్నికా విధానం అనేటువంటిది. రాష్ట్రపతిని గమనించినప్పుడు అక్కడ మనం ఏం చెప్పినాం, ఏ విధానం ద్వారా ఎన్నుకుంటారు రాష్ట్రపతిని? భారత ఎన్నికల సంఘం వాళ్ళు ఎలక్టోరల్ కాలేజ్ అనేటువంటి విధానం ద్వారా అని చెప్పినాం. ఎన్నికల గణం ద్వారా ఎలక్టోరల్ కాలేజ్, ఇక్కడ కూడా సేమ్ ఎలక్టోరల్ కాలేజ్, దీన్నే ఎన్నికల గణం అని కూడా పిలవచ్చు. ఉపరాష్ట్రపతిని కూడా ఎలక్టోరల్ కాలేజ్ లో ఉన్న సభ్యులు ఎన్నుకుంటారన్నమాట. ఎలక్టోరల్ కాలేజ్ లేదా ఎన్నికల గణంలో ఉన్న సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. సరే, అసలు ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్న సభ్యులు ఎవరో ఇప్పుడు తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ మనం అక్కడ ఉపరాష్ట్రపతిగా ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు ఎవరు? రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి వాళ్ళలో లోక్సభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, శాసనసభలు ఉంటాయి కదా అక్కడ కూడా ఎన్నికైన సభ్యులు ఉంటే వాళ్ళు కూడా, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి సభ్యులు ఎన్నికైన సభ్యులు ఉంటారు, వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి ఎన్నుకునేటువంటి విధానంలో ఉండేవారన్నమాట. కానీ ఇక్కడ గమనించాలి దయచేసి, కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే, గుర్తుపెట్టుకోవాలి, కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఏంటి పార్లమెంటు అంటే? లోక్సభ, రాజ్యసభ సభ్యులు, లోక్సభలో ఉన్న సభ్యులు కావచ్చు, రాజ్యసభలో ఉన్న సభ్యులు దీనిలో మెంబర్స్ గా ఉంటారు. మా ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు వాళ్ళు వీళ్ళందరూ ఓటు వేయడం జరుగుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికలలో. ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉంది కాకపోతే, అది ఏమిటంటే కనుక అక్కడ ఎన్నికైన సభ్యులు మాత్రమే అని చెప్పినా, ఇక్కడ నామినేట్ చేసే వాళ్ళు కూడా ఓట్లు వేస్తారు. ఏ ఎన్నికల్లో? ఉపరాష్ట్రపతి ఎన్నికలు తీసుకున్నప్పుడు లోక్సభకు నామినేటెడ్ సభ్యులు ఎంతమంది ఉంటారు? 14. లోక్సభకు 12, ఇద్దరు. రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఓటు వేస్తారు. ఇక్కడ గమనించాలా, రాష్ట్రపతి ఎన్నికలు అయితే వీళ్ళు ఓటు వేయరు, కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మనం తీసుకుంటే కనుక మొత్తంగా పార్లమెంట్లో ఎవరైతే సభ్యులుగా ఉంటారో వాళ్ళందరూ ఓట్లు వేయడం జరుగుతుంది. పార్లమెంట్ సభ్యులు మా గమనించాలి, ఎంతమంది మొత్తం లోక్సభలో? ఎంతమంది? 545 మంది. రాజ్యసభలో 245. వీళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు. ఓకేనా? అంటే దాదాపు 790 మంది. ఓటు వేయడానికి ఎవరెవరు అర్హులు కాదు, ఇక్కడ ఎవరు లేరు ఎలక్టోరల్ కాలేజ్లో అనేది కూడా మనం గమనిద్దాం ఒకసారి. ఓకేనా? ఎవరు లేరు లోక్సభలో? ఎవరు లేరు అనేది గమనించాలా. ఓకేనా? సారీ, రాష్ట్రాల శాసనసభ